దేవుని నిరూపించేది ఎవరు? లేక దేవుని నిరూపించేది నరుడే అనే ఒక అంశము. దేవుని పిల్లారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు దేవుని మీద అనుమానాలను రేకెత్తిస్తున్నవి. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు అనేకులలో దేవుని పట్ల అనుమానాన్ని రేకెత్తిస్తున్నవి. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఇటువంటి ఘోర కలిని చూస్తూ ఎలా సహించగలుగుతున్నాడు? ఈ భయంకరమైన తెగులను దేవుడు ఎందుకు నియంత్రించలేకపోతున్నాడు? మనం ఇంతకాలం దేవుడు ఉన్నాడు అని దేవుణ్ణి పూజిస్తున్నాము, దేవుణ్ణి నమ్ముతున్నాము, ప్రార్థిస్తున్నాము, భయభక్తులు కలిగి ఉంటున్నాము. అయితే దేవుడు మానవాళిని మాత్రం పట్టించుకోకుండా ఇంత దారుణాన్ని ప్రజల మీదకు విడిచిపెట్టాడు అని చాలామంది బాధపడుతూ దేవుని ఉనికినే ప్రశ్నిస్తున్నారు, దేవుణ్ణి నమ్మవలసిన అవసరం లేదనుకుంటున్నారు. ఇకపోతే ఎప్పటి నుండో దేవుడు లేడు అని మాట్లాడుతున్నటువంటి నాస్తికులకు, హేతువాదులకు ఈ కరోనా అనే సందర్భము ఒక అంది వచ్చిన అవకాశం అయింది దేవుడు లేడు అని చెప్పడానికి. ఇవి సాధారణంగా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులలోంచి పుట్టుకొచ్చే తెగుళ్లే తప్పించి, వైరస్లు, క్రిములే తప్పించి దీన్ని దేవుడు పంపించడం వంటిది ఏది లేదంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. మరి దేవుడు లేడు అనే ఒక జనాంగం కూడా ఈ ప్రపంచంలో ఇప్పటికే విస్తరించి ఉన్నది. వారి భావజాలాన్ని వాళ్ళు సమాజంలోనికి చొప్పించి అనేకులను ఒప్పించగలుగుతున్నారు. మనిషి తనకు కష్టం కలిగినప్పుడు చాలా త్వరగా దేవుడి నుండి మళ్ళీపోతాడు. కష్టం వచ్చినప్పుడు ఎంత త్వరగా దేవుడి వైపు చూస్తాడో, ఆ కష్టం తీరకపోతే అంతే త్వరగా దేవుని నుండి మళ్ళీపోతాడు. మళ్ళీపోతున్నారు ఈ రోజున. దేవుడు ఏం కాపాడాడు, దేవుడు మమ్మల్ని ఏం పట్టించుకున్నాడు, దేవుడు ఎక్కడ ఆదరించాడు అనే ఒక వ్యతిరేకత భావము, ఒక నిర్లిప్తత మానవాళిలో చోటు చేసుకుంటున్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడా లేడా అని మనం ఎలా నిరూపించగలం? అసలు ఎలా నిరూపించగలం? నేటి పరిస్థితుల్లోనే కాదు, ఎప్పటి నుండో దేవుడు లేడు అనే భావన కొంతమంది ప్రజలలో ఉన్నది. ఇప్పటిది కాదు, వేల సంవత్సరాల క్రితం నుండే దేవుడు లేడు అనే ఆలోచనలో చాలామంది బ్రతుకుతున్నారు. దానిని అనేకులకు పరిచయం చేస్తూ వారిని కూడా దేవుడు లేడు అనే ఆలోచనలోనికి తీసుకువెళ్ళిపోతున్నారు. దీనిని దేవుడు కూడా తన గ్రంథంలో ప్రస్తావించాడు, భక్తుల ద్వారా మాట్లాడించాడు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలలో అనుకుంటారు, దానినే పైకి మాట్లాడతారు, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అని మనం నేర్చుకున్నాం. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయాలలో అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు అసహ్య కార్యములు చేస్తూ ఉంటారు. దేవుడు లేడులే, దేవుడు ఉంటే మనం చేస్తున్నటువంటి దుర్మార్గాలను అన్నిటినీ పట్టించుకుంటాడు కదా, దేవుడు ఉంటే ఈపటికే పట్టించుకుని మనలను దండించును కదా అని అనుకుని, మనం ఏం చేసుకెళ్ళినా పర్లేదు, దేవుడు పెద్దగా పట్టించుకోడులే, దేవుడు అసలు ఉంటే కదా పట్టించుకోవడానికి అనే ఆలోచనతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ అసహ్యంగా వ్యవహరిస్తున్నారట. మరి దేవుడు లేడా నిజంగా? ఉన్నాడు అని ఎలా నిరూపించాలి? ఎన్నో విధములైనటువంటి పాఠాలను మనం దీనికి అనుబంధంగా చూసాం. ఎన్నో సంగతులు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఉపయోగపడే ఎన్నో విలువైన సంగతులను మనం ఇప్పటికే ధ్యానించాం. ఇప్పుడు మరొక అంశాన్ని, అంటే ఈ విధంగా కూడా దేవుడు ఉన్నాడని నిరూపించవచ్చు అని తెలియజేసే ఒక అంశాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దేవుని పిల్లారు, నిజంగా దేవుడు లేడా? అంటే కనిపించనంత మాత్రము చేత ఇహ దేవుడు లేనట్టేనా? దేవుడు తానున్నాను అని నిరూపించడానికి ఎటువంటి కార్యక్రమములను జరిగించడం లేదా? ఆలోచించండి, దేవుడు తానున్నానని నిరూపించడానికి ఏ కార్యక్రమమును జరిగించట్లేదా? ఆయన రుజువులు ఏమీ కనబరచటం లేదా? ప్రపంచ మానవాళికి సాక్ష్యాన్ని ఇవ్వటం లేదా తానున్నాను అని? అసలు ఈ ప్రపంచమే దేవుడు అనే భావనకు లేదా దేవుడు అనే ఒక శక్తిని నిరూపించడానికి ఒక ఆధారం కాదా? ఆలోచించండి, ఈ ప్రపంచమే, ఇప్పుడే ఫ్యాన్ వేశారు, ఫ్యాన్ ఎందుకు వేశారు?
గాలి కొరకు ఫ్యాన్ వేశారు. వెరీ గుడ్. గాలి కనపడట్లేదే, గాలి కనిపిస్తున్నదా? లేదు. కానీ గాలి ఉన్నది అని తెలియజేయడానికి నిదర్శనంగా మనకి ఏం కనపడుతుంది? ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ తిరగటం వల్ల గాలి నా వరకు వస్తుంది, నాకు ఉక్కబోయకుండా చల్లగా ఉన్నది. గాలి తాను ఉన్నాను అని కనబడకపోయినా తన ఉనికిని మాత్రం తెలియజేస్తున్నది. దానికి సంబంధించిన వస్తువు ఒకటి ఉన్నది. ఎయిర్ కండిషనింగ్స్ ఉన్నాయి మన హాల్లో, 6 ఏసీలు ఉన్నాయి. ఈ 6 ఏసీలు తిరుగుతున్నాయి. ఎప్పుడు చూడండి ఆ ఏసీ అలాగే ఉంటుంది, ఆ మధ్యలో చూడండి పైకి కిందకి తిరుగుతుంది, ఎప్పుడు చూసినా అలాగే తిరుగుతుంది తప్పించి. అందులోంచి ఏమైనా వస్తుందేమో చూడండి, ఏమీ రాదు. కానీ రావట్లేదా? వస్తుంది. ఏమొస్తుంది? గాలి వస్తుంది, చల్లటి గాలి వస్తుంది. కానీ అది వస్తున్నట్టుగా కనబడటం లేదు. కానీ గాలి ఉన్నది అని ఏది రుజువుపరుస్తుంది? ఎయిర్ కండిషన్, ఏసీ రుజువుపరుస్తుంది. గాలే లేకపోతే ఏసీ దేనికి? ఏసీ దేని మీద ఆధారపడి పని చెయ్యాలి? ఫ్యాన్ దేని మీద ఆధారపడి పని చెయ్యాలి? గాలి మీదే ఆధారపడే పని చెయ్యాలి. అంటే గాలి కనిపించకపోయినా గాలి ఉన్నది అని నిరూపించగలిగే ఎన్నో కార్యక్రమములు మన కళ్ళ ముందు మనం తయారు చేసుకున్న వస్తువుల ద్వారానే కనబడుతున్నవి. అటువంటిప్పుడు కనబడని ఒక పదార్థము ఎలా నిర్మితమైంది? ఎవరు చేయగలిగారు? కనబడని పదార్థమును వాయు పదార్థము అంటారు, గాలిని వాయు పదార్థము. ఈ పదార్థమునకు రూపకల్పన ఎలా జరిగింది? కొంత ఎత్తుకు వెళ్ళేటప్పటికీ ఇక గాలి ఉండదండి. నిర్ణీత ఎత్తుకు వెళ్ళేటప్పటికి ఒక 30 కిలోమీటర్లు లేకపోతే 40 కిలోమీటర్లు, 50, 60, 70, 80 అలా పైకి వెళ్లే కొలది ఇక గాలి ఉండదు. మరి కొంతవరకు ఉన్నటువంటి గాలి పైన ఎందుకు లేదు? కొంతవరకు ఉన్నటువంటి గాలి, విమానం కొంత ఎత్తుకే వెళుతుంది మనకు తెలుసు, అంతకుమించి పైకి వెళ్ళదు. రాకెట్ వెళ్ళినంతటి పైకి విమానం వెళ్ళదు. వెళితే కనుక అక్కడి నుంచి కొప్పుకూలిపోతుంది. కారణం ఏమిటి? విమానం ముందుకు వెళ్ళడానికి అవసరమైనది గాలి. విమానానికి అటు ఇటు రెక్కలకు క్రింద ఉన్నటువంటి ప్రొఫెల్లర్స్ తిరుగుతుంటే గాలిని బలంగా వెనక్కు నెడుతూ ఉంటాయి, విమానం ముందుకు తోసుకువెళ్తూ ఉంటుంది. కాబట్టి విమానం నడవాలి అంటే ప్రొఫెల్లర్స్ తిరగడం అవసరం. గాలి ఉంటేనే అవి తిరుగుతాయి, గాలిని వెనక్కు నెడతాయి. ఇప్పుడు రాకెట్కి ప్రొఫెల్లర్స్ ఉండవు చూడండి మీరు. రాకెట్కు రెండు వైపులా ఇంజిన్స్ ఉంటాయి, దానిలోంచి భయంకరమైనటువంటి మంటలు వస్తూ ఉంటాయి. తీవ్రమైన ఒత్తిడితో కిందకి మంటలు రావటం వల్ల వస్తువు పైకి నెట్టబడుతుంది, గాలితో సంబంధం ఉండదు ఇక. అందుకే భూ వాతావరణాన్ని దాటి 100 కిలోమీటర్లు పైకి వెళ్ళిపోతుంది రాకెట్. 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. చాలా వేగంగా వెళ్ళాలి, స్లోగా వెళితే కుదరదు. భూమి ఆకర్షణ శక్తిలోకి ఆకర్షించుకోబడుతుంది రాకెట్. కాబట్టి మిక్కిలి వేగంతో పైకి వెళ్ళిపోతుంది. గాలి లేని స్థితికి వెళ్ళిపోయిన తర్వాత, అనగా కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత, ఇహ మంటలు అవసరం ఉండవు, గాలి అవసరం ఉండదు. గాలి అవసరం ఉండదు అక్కడ. వీటి అవసరం లేకుండానే నెమ్మదిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఆ స్పేస్ రాకెట్ను నెమ్మదిగా అంతరిక్ష ప్రయోగశాల దగ్గరకు తీసుకువెళతారు. అది అక్కడకు చేరటానికి, అనగా ఇంజిన్లు ఆఫ్ చేసిన తర్వాత, 1 గంట సమయం పడుతుంది. ఒక్కొక్క సెంటీమీటర్ కదులుతూ, అంత నెమ్మదిగా కదులుతూ వెళుతుందండి. అక్కడ గాలి లేకపోవడానికి, భూమి మీద గాలి ఉండడానికి ఎవరూ కారణం కాదా? ఏమండి, ఎవరూ కారణం కాదా? మీరు వచ్చేటప్పటికి కుర్చీలు వేసి ఉన్నాయి. కుర్చీలు ఒక క్రమ పద్ధతిలో ఉండడానికి ఎవరూ కారణం కాదా? కుర్చీలే వాటంతటా అవి వచ్చేసాయా? కుర్చీలు చక్కగా పేర్చి ఉన్నాయి, అమర్చి పెట్టి ఉన్నది హాలు అనడానికి ఆ పని దేనిని సూచిస్తోందంటే, ఇంతకుముందు ఇక్కడ మనుషులు వచ్చి పనిచేసి వెళ్లారు అంతే కదండి. ప్రతి పని వెనుక ఒకరు ఉండడం మనకు తెలుసు. విమానం ఎగరాలి అంటే తప్పనిసరిగా దానిలో దాన్ని నడిపేవాడు ఉండాలి, లేకపోతే అది వెళ్ళదు. మనుషులను తీసుకెళ్లే విమానాలు ప్రయాణించలేవు. అలాగే ఒక రైలు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా దానిలో డ్రైవర్, దాన్ని నడిపేవాడు ఉండాలి. ఒక బస్సు వెళ్ళాలి అంటే దాన్ని నడిపేవాడు ఉండాలి. దేవుని పిల్లలారా, గాలి ఉన్నది అని మనం నమ్మితేనండి,
గాలి ఉన్నది అని నమ్మితే, కొంత ఎత్తులో గాలి లేదు అని కూడా మనకు తెలిస్తే, శాస్త్రీయంగా అది నిజమని మనం నమ్ముతుంటే, మనం చదువుకున్నటువంటి పుస్తకాల ద్వారా ఇక్కడ ఉండడానికి అక్కడ లేకపోవడానికి వెనుక కూడా ఎవరో ఉన్నారు అనే సంగతిని తప్పనిసరిగా అంగీకరించక తప్పదు. అంగీకరించాలి ఎవరైనా సరే. కాబట్టి ప్రకృతి ఇలా వైవిధ్యంగా ఉండటం వెనుక ఉన్నారు, ఉన్నారు ఒక మహాశక్తి ఉంది. అందుకే ప్రకృతిని చూసి నేర్చుకోండి అంటున్నాడు, ప్రకృతిని చూసి ఆలోచించండి అంటున్నాడు దేవుడు. సృష్టికర్త, సమస్తమును సృజించినవాడు ఏదో యథాలాపంగా అన్యమస్కంగా బ్రతికేయొద్దు అంటున్నాడు. ఏదో ఊరికే బ్రతికేయొద్దు, ఆలోచిస్తూ 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 జీవించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి అంటున్నాడు. అందుకే ప్రకృతిని చూసి నేర్చుకోమన్నాడు సృష్టికర్త. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. ఆకాశము ఒకరి చేతి పని, ఒక షెడ్ ఉంది ఒకరి చేతి పని, ఈ కార్పెట్ ఉంది చేతి పని అని మనం చెప్పుకోవచ్చు. అల్లిక పనులు అంటారు నేయడం, మగ్గాలు వాటిని నేస్తుంటారు కదండి, మగ్గం మీద పనిచేసేవాళ్ళు. అల్లిక పనులు, కుండ చేతి పని, ప్రతి వస్తువు మానవుని చేతి పని. ప్రతి వస్తువు, ఈ కుర్చీలు, ఈ కంప్యూటర్లు, ఈ చెక్క టేబుల్స్, ఆ ల్యాప్టాప్లు, ఆ ఫ్యాన్లు, సమస్తము మానవుల చేతి పనులే. మరి ఆకాశము, ఆకాశము ఎవరూ చేయకుండా వచ్చేసిందా? అది ఎవరి చేతి పని కాదా? ఎవరి చేతి పని కాదా? ఆలోచించండి. మనకి డబ్బులు ఊరికనే వచ్చి పడిపోతాయా? మన చేతులతో కష్టపడి పనిచేస్తేనే మనకు ఆదాయం ఉంటుంది, బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మరి ఆకాశం ఎలా వచ్చింది? ఎటు చూసినా ఆకాశం, బయటికి వెళ్ళి చూడండి, ఆ చివరి ఎక్కడన్నా కనపడుతుందేమో, ఎండ ఏమైనా గోడ కట్టి ఏమైనా ఉంటుందేమో చూడండి, ఏముండదు. మీరు విమానంలో వెళ్తారు కదా, విమానంలో కిటికీ నుంచి ఆ చివరి నుంచి ఈ చివరికి చూడండి, ఏమన్నా అంశం ఏమైనా కనపడుతుందేమో, లేదు. ఏంటి ఎంత పెద్దది ఎవరు చేశారు? ఎవరూ చేయకుండానే వచ్చేసిందా? భూమి మీద మనం వాడుకుంటున్న ఏ వస్తువు ఎవరూ చెయ్యకుండా రానప్పుడు అంత పెద్ద ఆకాశం అసలు ఎలా వచ్చేసింది? దాని వెనక ఒకరున్నారు. అంగీకరించకపోయిన ఒకరున్నారు అనడం వాస్తవం. సూటు నేను వేసుకున్నాను, దీన్ని కుట్టిన వాడెవడో నాకు తెలియదండి, అంటే నేను చూడలేదు, కానీ దీనిని వేసుకోవడాన్ని బట్టి దీన్ని తయారు చేసిన వాడు ఉన్నాడంటారా లేడంటారా? మనం ఈరోజు కార్లు నడుపుతున్నాం, కార్లు నడుపుతున్నాం, ఎక్కడో తయారై ఇక్కడికి వచ్చింది కారు. ఈ దేశంలో మనం నడుపుతున్నాం, చేతులతో తయారు చేసిన వాడిని మనం చూడలేదు ఎప్పుడూ కూడా. కానీ తయారు చేయకుండా, డిజైన్ చేయకుండా, యంత్రాలకు పని చెప్పకుండా కారు తయారై వచ్చేసిందని మీరు అనగలరా? చెప్పగలడా? మనిషి ఎవడన్నా మాట్లాడగలడా? అసలు బుర్రుందా ఆ మాట అనడానికి? నీకు ఇంగిత జ్ఞానం లేదా అంటారు. కారు ఎక్కడిది, మనం కారు వేసుకెళ్ళాం, కారు ఎక్కడిది అన్నారు అనుకో, పైనుంచి పడింది అన్నాం అనుకో, ఎలా ఉంటుందండి? పైనుంచి పడటం అంటే నీకు ఏమన్నా మతిపోయిందా అంటారు. పైనుంచి పడింది అన్న, పైనుంచి ఎలా పడుతుంది కారు? ఎవరో తయారు చేయాలి, దాన్ని మనం కొనుక్కోవాలి, దానిలో మనం తిరగాలి. ఇది వాస్తవం, ఇది సత్యం. అంటే మనం వాడుకున్న ప్రతి వస్తువు వెనుక మానవ హస్తం ఉంది అనే సంగతి మనకు తెలుసు కదండి. మరి అటువంటిప్పుడు మనం ఉపయోగించుకుంటున్న ఈ అనంత విశ్వం వెనుక, ఆకాశ వైశాల్యము వెనుక అసలు ఎవరూ లేరా? అంటే సృష్టికర్త ఉన్నాడు అని చెబుతూ ఏమంటున్నాడంటే, నీ చేతి పని అయిన నీ ఆకాశము, ఆకాశము ఉన్నది అని నమ్ముతున్నావు అన్న వాళ్ళు చేస్తుంది. ఆకాశం ఉన్నదని నమ్ముతున్నావు అంటే ఖచ్చితంగా దాని వెనుక దానిని చేసిన వాడు ఉండాలి, అంతే కదండి. షర్ట్ వేసుకున్నావు అంటే ఖచ్చితంగా దానిని కుట్టినవాడు ఎలా ఉండి తీరతాడో. పేస్ట్ పెట్టి పళ్ళుదోముకుంటున్నాం పొద్దుటే, పేస్ట్ ఎలా వచ్చేస్తుందండి? పేస్ట్ ఎవడో తయారు చేయకుండా వచ్చేస్తుందా? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మనం వాడుకునే ప్రతి వస్తువు ఎవరో ఒకరి చేతి పని అయినది. దానిని మనం అంగీకరించినప్పుడు, అది వాస్తవం అని ఒప్పుకున్నప్పుడు, ఆకాశము ఉన్నది అంటే
తప్పనిసరిగా దాని వెనక దాన్ని చేసిన వాడు వండి తీరాలి. లేడు అని మాట్లాడుతున్నవాడు బుద్ధిహీనుడు. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటే బుర్ర తక్కువ వెధవలు అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి చక్కటి పేర్లు, అందమైన పేర్లు నాస్తికులు, హేతువాదులు. అదొక రీజన్. మళ్ళీ ఏమంటే అదొక కారణం అండి. కారణాన్ని దేవుడు ఉన్నాడా? ఇది చూపించండి. అదొక హేతువు. మళ్ళీ హేతు అనగా కారణాన్ని వెతకడం, ప్రశ్న అనమాట. అదొక రీజన్. మళ్ళీ నీకు నీకు అసలు బుర్రుందా? వాళ్ళని సమర్థించే శాస్త్రవేత్తలు, భౌతిక వస్తువుల మీద ఆధారపడి పరిశోధనలు చేసే వీళ్ళు ఏమండి, ఈ మహానిర్మాణం వెనుకున్న ఆ టాప్ మైండ్ ఎవరు అంటే దేవుడు అని మాత్రం చెప్పలేరు. కాబట్టి ఆకాశం ఉన్నదన్న మాట నిజమైతే దాని వెనుక దేవుని హస్తము అనగా ఆయన కృషి ఉన్నది అనే మాట నిజము. కాబట్టి నీ చేతి పని అయినా నీ ఆకాశము, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములు అంటున్నాడు. నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములు, చంద్రుణ్ణి, నక్షత్రాలను, వీటన్నిటిని, వాటి పనితీరులను, వాటి ప్రభావములను నేను చూడగా అసలు మనిషిని జ్ఞాపకం చేసుకునేటకు వాడెంతటి వాడు అంటున్నాడు. అనగా దేవుని మహాకార్యముల ముందు మానవుడు ఎంతటోడు అన్నది అక్కడ రచయిత ఉద్దేశము. ఒక చిన్న మనిషినైనా నేనెంత, నా బ్రతుకెంత, నీవు కలుగు చేసిన ఈ మహాప్రకృతి ముందు, ఈ మహాశక్తుల ముందు 6 అడుగులు కూడా లేని నా బ్రతుకెంత, నా శరీరం ఎంత, నా దేహం ఎంత అని రచయిత మాట్లాడుతున్నాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు అసలు? బుర్ర తక్కువ వేధావా? అంతేకాదని బుద్ధిహీనులు అన్నాడు. అందుకే యూజ్లెస్ ఫెలో. ఆలోచన లేదురా నీకు? ఇంత పెద్ద ఆకాశ వైశాల్యం వెనక ఎవరో లేరనుకుంటున్నావురా? తిరుగుతున్న భూమి వెనక ఎవరు లేవనుకుంటున్నావురా? ఆకాశం చెబుతోంది కదరా నేనున్నానని, ఆకాశము వివరిస్తోంది కదరా నా ఉనికిని అంటున్నాడు. ఆకాశము వివరించినట్టు నువ్వు చెప్పగలుగుతున్నావురా? అసలు దేవుడే లేడంటున్నావు. అసలు మనిషిని ఏం చేయాలండి? దేవుడు ఆలోచించండి. పుట్టింది దేవుని వలన, బ్రతుకుతున్నది దేవుని వలన, చలించుచున్నది దేవుని వలన. అపొస్తల కార్యములు 17:26 మాట దీన్ని ముయ్యకండి. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతిజాతి మనిషిని సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమోనని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను, వాటి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. మనలో ఎవనికిని దూరముగా ఉన్నవాడు కాడు అంటే ఎక్కడున్నాడు? చాలా దగ్గరగా ఉన్నాడు. దగ్గర అంటే ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు. మనతో అంటే ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. దేవుడు ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుతున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాము. కువైట్ లో మనం బ్రతుకుతున్నాం అంటే మన వెనుక ఒక కంపెనీ ఉంది, లేక మన వెనుక ఒక స్పాన్సర్ ఉన్నాడు. కఫిల్ అంటారు అతన్ని. వాడు వీసా ఇస్తే, లేకపోతే ఆ వ్యవస్థ, ఆ కంపెనీ వీసా ఇస్తే మనం ఇక్కడికి వచ్చాము. లేదా నేను మామూలుగానే వచ్చేసానండి అన్నవాళ్ళు అన్నుడు చేయొద్దండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళక బస్సు ఎక్కుతాం కదండి. ఇండియాలో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తే బస్సు ఎక్కుతాం కదా. అలాగే అక్కడికి ఇక్కడికి వచ్చేసానండి. పేపర్లు డాక్యుమెంట్లు ఏం లేవే, వీసా ఏం లేదే అన్నవాళ్ళు ఎవరు చేయొద్దండి ఇక్కడ? కుదరదు. అలాగా ఖచ్చితంగా మనం రావడం వెనుక ఒకరు ఉండాలి తప్పనిసరిగా. ఒక వ్యక్తి అన్నా కావచ్చు, ఒక వ్యవస్థ, ఒక కంపెనీ అన్నా కావచ్చు. వారి వలనే మనం బ్రతుకుతున్నాము, వారి వలనే మనం ఇక్కడున్నాము, మనం వెనుకున్న వారి వలన. అలాగే మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. దేవుని యందున్నది మన బ్రతుకు. దేవుడు లేకపోతే బ్రతుకు లేదు. దేవుని యందు బ్రతుకుతూ, దేవుని యందు చెలిస్తూ, పక్షవాతం వచ్చేసింది అనుకోండి, చలనం లేదిక. కదులుతున్న మనం కాలు జారి కింద పడ్డాం, నడుము విరిగిపోయింది అనుకోండి, చలనం లేదిక, అయిపోయింది అక్కడతో, క్లోజ్ చాప్టర్. ఈరోజు మనం అన్ని అవయవాలతో సక్రమంగా ఉన్నాము, బ్రతికున్నాము, ఏదో పని చేసుకోగలుగుతున్నాము, పట్టడన్నం తినగలుగుతున్నాము, 40 ఏళ్ల పాటు మనం బ్రతుకున్నాము అంటే దేవుడు అనే వ్యక్తి, లేక దేవుడు అనే ఒక మహాశక్తి మన వెనుక లేదా? లేదని అనుకుంటామా? ఒక దేశానికి వెళ్ళాలి అంటేనే, ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళాలి అంటేనే దాని వెనుక ఎంతో మంది ఉండాలి. మనకు తెలుసు, విమానం ఎక్కాము,
కువైట్లో దిగాం. కానీ మనం విమానం ఎక్కి కువైట్లో దిగటం వెనుక చాలామంది పనిచేశారు, చాలామంది పనిచేశారు. ఇంటి దగ్గర బయలుదేరి ట్రైన్ పట్టుకుని హైదరాబాద్ చేరుకున్నాం. దాన్ని నడిపిన వాడు ఒకడున్నాడు, టికెట్ ఇచ్చినోడు ఒకడున్నాడు, మన టికెట్ని చెక్ చేసిన టీటీ కూడా ఉన్నాడు. రైల్వే స్టేషన్లో దిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. మనం అక్కడికి వెళ్ళటం వెనుక మనల్ని తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు. ఆ క్యాబ్ తయారు కావడానికి వెనక ఎంతో మంది పనిచేశారు, రైలును తయారు చేయడానికి కొన్ని వేల మంది పనిచేశారు. రాత్రి బయలుదేరిన ట్రైను రాత్రి అంతా ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకోవడానికి రాత్రంతా నిద్రపోకుండా ఎంతో మంది పనిచేశారు. ఎన్నో స్టేషన్లు దాటుకుని, ఎన్నో రైల్వే గేట్లను దాటుకుని ఆ ట్రైన్ వచ్చింది. ఎవరూ లేరా, ఎవరూ లేరా. ఎయిర్పోర్ట్లకు ప్రవేశించాం. ప్రవేశించిన దగ్గర నుండి విమానం ఎక్కేంత వరకు మన వెనుక ఎంతో మంది ఉంటున్నారు. విమానం ఎక్కిన తర్వాత ఎక్కి కూర్చుంటే వచ్చేలేదు, వాడు నడపాలి దాన్ని. లోపలిద్దరు ఉంటారు, ఇద్దరు నడుపుతూ వెళ్ళాలి. వాళ్ళిద్దరిని వదిలేస్తే వాళ్ళు ఇద్దరిని వెళ్ళిపోతారు. విమానం పైకి వెళ్ళిన తర్వాత అంత పైలట్ చేతిలో ఉంటుందని అనుకోకండి. పైలట్లు భూమి మీద ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటారు ఫ్లైట్ నడుస్తున్నంతసేపు. తెలుసా మీకు, కిందతో సంబంధం తెగిపోయింది అంటే విమానం ఎక్కడో కూలిపోయిందని అర్థం. కాబట్టి మనం అక్కడ ఎక్కి ఇక్కడ దిగాము అంటే కొన్ని వందల మంది దాని వెనుక పనిచేశారు అని అర్థం. వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే వచ్చేశాను అనడం మూర్ఖత్వము, అజ్ఞానము. దేవుడు లేడు అనే వాళ్ళు ఇటువంటి వాళ్ళే. అందుకే ఇక్కడికి వచ్చేవాడికి ఏమంటున్నాడు, మనం ఆయన వలన బ్రతుకుతున్నావురా నాయన. ఏది నీ వలన నువ్వు బ్రతుకు సొంతంగా ఒకసారి చూద్దాం, నీ వలన నువ్వు పుట్టు ఒకసారి చూద్దాం, ఈ శరీరాన్ని వాడకుండా నువ్వేదన్నా ఉపయోగించి చూద్దాం. శరీరం నుంచి బయటకు వచ్చి ఈ శరీరాన్ని పక్కన పడేసి ఎవడన్నా ఏమన్నా చేయగలడండి? ఏమీ చేయలేడు. బ్రతుకు దేవుని వలన, చలనము దేవుని వలన, ఉనికి దేవుని వలన. ఉనికి, ఉనికి అంటే ఏంటండి, ఉనికి కలిగి ఉన్నాము. ఈ రోజున మనం ఉన్నాం, మన వెనక ఒక అడ్రస్ ఉంది, దానినే ఉనికి అంటారు. మన స్థితిని తెలియపరిచేది మనకు చిరునామా అన్నమాట. మన చిరునామా ఉనికి అంటే. కువైట్లో మన చిరునామా ఎవరు, కంపెనీ. కువైట్లో చిరునామా ఎవరు, మన స్పాన్సర్ కఫిల్ అంటారు. భారతదేశంలో మన చిరునామా ఎవరు, మనల్ని కన్న తండ్రి. మన ఉనికి, మనం ఉన్నాము అని తెలియజేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. మనం ఈ రోజున ఈ భూమి మీద ఉనికి కలిగి ఒక భౌతిక ఆకారంతో బ్రతుకుతున్నావు అంటే దానికి కారణము సాక్షాత్తు దేవుడు అంటున్నాడు. దేవుడు, దేవుడు, దేవుడు. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇలా ప్రతి సెకను దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న మనిషి ఆ దేవుడు లేడనటం అసలు పిచ్చోడా, పిచ్చోడే బెటరేమో. ఇంకా మెంటలా, వాడికి మెంటల్ ఎక్కింది కాబట్టి పాపం ఏం మాట్లాడలేకపోతున్నాడు. మెంటల్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి తెలియదండి, వాళ్ళు పసివాళ్ళతో సమానం. కానీ అన్నీ బాగుండి, వీడి మానసిక స్థితి బాగుండి, శారీరక స్థితి బాగుండి, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ దేవుడు లేడంటాడు ఏమిటండి వీడు. ఒక చిన్న వస్తువు వెనకే ఎంతోమంది ఉన్నప్పుడు సాక్షాత్తు ఈ ప్రకృతి వెనుక, ఈ మానవ జీవితము వెనుక, మన బ్రతుకు వెనుక, మన నడవడిక వెనుక దేవుడు లేడని అనుకోవడం బుద్ధిహీనత్వము. దేవుని పిల్లలారా, దీనిని మనిషి గుర్తించలేకపోవచ్చు, మనిషి దీన్ని మాట్లాడలేకపోతున్నాడు, అదే దేవుని బాధ. మనం బిలాము సందర్భాన్ని చూసినప్పుడు గాడిద మాట్లాడిందండి, గాడిద మాట్లాడిందంటే ఎంత సిగ్గు మీరు ఆలోచించండి. అంటే వీడికి దేవుడు చెబితే అర్థం కాలేదు, అందుకు సిగ్గు కలిగించేలా దేవుడు ఏం చేశాడు, గాడిదకు స్వరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నీతో దేవుడు అంతటి వాడు మాట్లాడడం అసలు చాలా సిగ్గు చెడు అనమాట. అది అది నచ్చలేదు దేవుడికి. నీకు గాడిద చేతే చెప్పించాలి, అప్పుడు నీకు సిగ్గు వస్తుంది అనుకున్నాడు. మనకన్నా చిన్నవాళ్ళు మనకు బుద్ధి చెప్పారు అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి, సిగ్గుతో చచ్చిపోవండి. ఇదేంటన్నా ఇంత వయసు వచ్చింది, ఇదేం పని అన్న, నువ్వు పెళ్ళిడికి వచ్చిన కూతురుందన్నా నీకు, లేకపోతే పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారన్నా నీకు, నువ్వు ఇలా తాగి డ్రైనేజీలో పడిపోవటం ఎంతవరకు సమంజసం. పెళ్ళిడికి వచ్చిన కూతురుందమ్మా నీకు, నువ్వు ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం. ఇందాక గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టడం చూసారా అండి, భార్య అనేక మందితో అక్రమ సంబంధం, అనేక మందితో
దాన్ని భరించలేక పిల్లంత చక్కగా ఉంది చూశారని బంగారు బొమ్మలా ఉంది, దానిని చంపి ఉరివేసి వాడు కూడా ఉరేసుకున్నాడు. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. మనకన్నా కింద వాళ్ళు మనకు బుద్ధి చెబితే సిగ్గు అనిపిస్తుంది, సిగ్గు రావాలి నీకు అని గాడిద చేత మాట్లాడించాడు. గాడిద బైబిల్ పెట్టుకుని వాక్యం చెబుతుంది అనుకోండి, దేవుడు ఉన్నాడు రా నేనే సాక్ష్యం అని గాడిద అన్నది అనుకోండి, తల ఎక్కడ పెట్టుకోవాలి ఇంక మనం? ఎందుకు? గాడిదే చెబుతుంది, గాడిద నమ్ముతున్నది, గాడిద చెబుతుందండి దేవుడు ఉన్నాడని నిరూపిస్తుందండి. నాకు చూసావా నోరు వాయలేదు, నాకు చూసావా నాలుగు కాళ్ళు తిన్నగా నిలబడ్డాకలేదు, నీ బ్రతుకు చూసావా ఎంత వైభవోపేతమో, ఎక్కడి నుంచి వచ్చింది నీకు బ్రతుకు, నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది? నీకు సేవ చేయడం కొరకు దేవుడు అనే మహానుభావుడు నన్నిలా, నా సేవలు అందుకోవడానికి దేవుడు అనే కన్న తండ్రి నిన్నిలా చేశాడు కదా. నీకు సేవ చేయడం నాకు సంతోషం, అది నాకు ఆనందం, కారణం అది నా బాధ్యత. నీకు సేవ చేయడానికి నన్ను నియమించిన, నన్ను ఇలా తయారు చేసిన దేవుణ్ణి నువ్వు గుర్తించి ఘనపరచటం, మహిమపరచటం అది నీ బాధ్యత అన్నది అనుకోండి గాడిద, చచ్చిపోవాలి కదండి, ఇంకా మనం ఉరేసుకోవాలంతే. ఇక 19వ అధ్యాయము కీర్తన గ్రంథం మొదటి వచనం, ఆకాశములు అనగా ప్రకృతి దేవుని మహిమను వివరించుచున్నవి. మరి మనం దేవుణ్ణి తెలుసుకుంటే కదా దేవుని మహిమను మనం వివరించగలం, మరొకరికి చెప్పగలం, అసలు మనం అర్థం చేసుకుంటే కదా. ముందు ఆకాశములు దేవుని మహిమను ఎప్పుడన్నా చూశారా అండి, ఎప్పుడన్నా విన్నారా దేవుని మహిమను ఆకాశాలు వివరించటం? ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? వినలేదు మనం. ఎందుకు వినలేదు? అసలు వినడానికి మనం ప్రయత్నించలేదు. ఎప్పుడు ప్రయత్నిస్తే అదేం చెబుతుందో, ఏమి నేర్పిస్తుందో మనకు అర్థమవుతుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము, ఇంకా డీప్ కు వెళ్ళాడు, అంతరిక్షము ఆయన చేతి పని. అంటే అంతరిక్షము వెనుక దేవుని చేతి పని ఉన్నది. మళ్ళీ చెప్తున్నాను, మన షర్ట్ వెనుక ఒకరి చేతి పని ఉన్నది, మన కారు వెనుక ఎంతో మంది చేతి పని ఉన్నది, ఒక వస్త్రము రావటం వెనుక కుట్టినవాడు ఒకడైతే దాన్ని నేసినవాడు, అది కర్మాగారంలో కావచ్చు లేకపోతే ఇంట్లో మగ్గం మీద కావచ్చు, ఎక్కడైతే ఒక వస్త్రం తయారైందంటే అది బల్క్లో అయితే అనేకులు పనిచేస్తారు, తక్కువ క్వాంటిటీలో అయితే ఒకరు ఇద్దరు పనిచేయచ్చు. మొత్తానికి ఒక వస్త్రము వచ్చిన దాని వెనుక చేతి పనులున్న వెనుక ఎవరో ఉన్నారు. అంతరిక్షము వెనుక దేవుని చేతి పని ఉన్నది. పగటికి పగలు చెప్పేస్తోంది దేవుడి గురించి, రాత్రికి రాత్రి జ్ఞానం నేర్పించేస్తోంది దేవుడి గురించి. ఎవరికి ఇదంతా ఎవరికి చెబుతున్నాయి, ఎవరికి చెప్పిస్తున్నాడు దేవుడు వీటన్నిటినీ కూడా? సాక్షాత్తు మనిషికి, ఎందుకంటే మనిషికి నోరు రావట్లేదు, దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాడు కాబట్టి, దేవుని మహిమను వివరించలేకపోతున్నాడు. అసలు దేవుడు ఉనికినే లేదంటున్నాడు, దేవుడు లేడంటున్నాడు, దేవుని నిరూపించలేకపోతున్నాడు మనిషి. తన కష్టంతో దేవుడి నుండి తొలగిపోతున్నాడు, తనకు వచ్చిన బాధ వల్ల దేవుడిని విస్మరించేస్తున్నాడు, కరోనా వచ్చినప్పటికి దేవుడు లేడుంటున్నాడు. ఎంత దారుణం, ఎంత బాధాకరం. అందుకు దేవుడు ఏం చేశాడంటే, మరి మీకు సిగ్గుందా? అసలు మీకు సిగ్గు శారం, చీము, నిత్రు, మానవ అభిమానం ఇవన్నట్టుంటారు చూసారండి, అలా వరుసగా లిస్ట్ అంతా చదివి మీకు సిగ్గు శారం ఉందరా, చీము, నిత్రు అసలు ఉందా, మీకు ఉప్పు కారం తిన్న బాడీ అని అసలు మీరులో పౌరుషం లేదురా అని ఆకాశములు చూడండి రా ఒకసారి, గాడిదకు నోరిచ్చాడు చూసాడా, అలాగే ఆకాశములకు కూడా ఆయన స్వరాన్ని ఇచ్చాడు, శబ్దాన్ని ఇచ్చాడు. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలే బోధ చేసేస్తుంది, రాత్రికి రాత్రే జ్ఞానమును తెలుపుచున్నది. వాటికి భాష లేదు, భాష లేనివి వివరిస్తున్నవి, భాష కలిగిన మనిషి దేవుని వివరించలేడు, దేవుడున్నాడని నిరూపించలేడు, దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు. ఎంత సిగ్గు, ఎంత బాగుంటుందండి దేవుడికి నిజంగా కన్నవాడికి అండి, కన్న బిడ్డలే తనలను గుర్తించలేకపోతుంటే ఎంత బాధ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి పనిచేసి బిడ్డలకు డబ్బు పంపుతున్నాం కదండి, ఎరా నీకోసం ఎంత కష్టపడుతున్నాను రా ఇక్కడని, పడ్డావులే గాడిదకుడు కష్టం, ఎవడి కోసం పడవు నువ్వు అన్నాడు అనుకోండి, అది ఓ కష్టమేనా? అలా అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నావు నువ్వు? నువ్వే కాదు అందరూ కష్టపడుతున్నారు ఇక్కడ,
అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకెలా మాట్లాడతారు? నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఒక్కదానివే ఉద్ధరణ చేస్తావు అనుకుంటున్నావా మమ్మల్ని అందరినీ ఇక్కడ? ఎలా మాట్లాడతామండి మనం? అదేంటి అలా అన్యాయంగా మాట్లాడతారంటారు? నా కష్టాన్ని మీరు గుర్తించరు ఏమిట్రా? మీ కొరకు నా జీవితాన్ని ఎంత త్యాగం చేశాను రా, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నారు మీరు అనగానే ఊరుగమ్మా ఏ అని ఆవిడ సొల్లంత వినే ఓపిక మాకు లేదు ఇప్పుడు అంటారు. సినిమా డైలాగులు కొట్టకు అంటారు, ఎంత ఒకటే మాట్లాడు. సినిమా డైలాగులు చెప్పుకో, వాటికి భాష లేదు, మాటలు లేవు, మాట్లాడలేవు. వాటి స్వరము మనకు వినిపించదు, ఏనాడు కూడా వినిపించదు. కానీ వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. అది చేస్తున్న పని అంతా భూమితో అనుసంధానమై భూమి సక్రమంగా పనిచేయడానికి ఆకాశము యావత్తు అంతరిక్షము ప్రపంచం అంతా కూడా కొలనూలు భూమి అందంతటా విస్తరించి ఉన్నవి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటన ఏమని ప్రకటన? దేవుడున్నాడని ప్రకటన. ఒక ఆకాశము దేవుణ్ణి నిరూపించి చూపిస్తుంది, ఒక అంతరిక్షము దేవుణ్ణి నిరూపించి చూపిస్తుంది, సూర్య చంద్ర నక్షత్రములు దేవుణ్ణి నిరూపించి చూపిస్తున్నాయి. ఒక మనిషి మాత్రం దేవుణ్ణి నమ్మడు, నిరూపించడు. బాధాకరం, బహుసిగ్గుకరము అంటున్నాడు. అందుకే ప్రకృతిని చూసి మీరు నేర్చుకోండి, ప్రకృతిని చూసి నన్ను తెలుసుకోండి అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక చూద్దామా? మొదటి అధ్యాయం 19 వచనం. నేను చెప్పాను కదా మనం చూసిన పాఠమైంది చాలా సార్లు, అదే సిలబస్ లో ఒక పాఠ్యాంశంగా వచ్చింది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో, దేవుని జ్ఞానాంశములను తెలుసుకోవలసినదేదో, దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య, అనగా మన మధ్యనే విషదమై వివరింపబడి ఉన్నది. ఎలా వివరించబడి ఉంది? దేవుని గురించి తెలుసుకోవడానికి అవసరమైన ప్రతి సమాచారము ప్రకృతిలోనే ఉన్నది అని చెబుతున్నాడు. అందుకే ఆకాశమును చూడు, నీకు మ్యాటర్ అర్థమైపోతుంది, దేవుడున్నాడో లేదో తెలిసిపోతుంది. సూర్యచంద్ర నక్షత్రములను చూడు, ఒక గాలిని నువ్వు పరిశీలించు, ఒక నీటిని పరిశీలించు, నేనంటే ఏమిటో నీకు అర్థమైపోతుంది, నా శక్తి ఏమిటో నీకు అర్థమైపోతుంది, నా చేతి పని అంటే ఏమిటో, దాని వెనుకున్నటువంటి ఆలోచన ఏమిటో, ఇదంతా ఎవరి కొరుకున్నవో, నువ్వు ఎవరిని ఘనపరచాలో, నువ్వు ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలో నీకు అర్థమైపోతుంది అంటున్నాడు. దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, వివరింపబడి ఉన్నది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వివరణ? దేవుడే అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు, దేవుని కనబడని లక్షణములు. కనబడకపోతే లేడనుకోవడం ఎనా? ఇక కనబడకపోతే లేదు అని అనుకోవడమేనా? గాలి కనపడదు లేదనేసుకుంటున్నావా మనం? ఏమండి, మన ఒంట్లో ఉన్న మన శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ కనపడదు లేదని మనం అనుకోగలమా? ప్రకృతిలో కనబడని పదార్థం అంతా కూడా కనబడటం లేదని లేదు అని మనం భావించగలమా? సముద్రంలోకి దిగి చూస్తేనండి కొన్ని లక్షల జాతుల జీవరాశులు మనకు కనిపిస్తాయి. ఎప్పుడు మనం చూడలేదు. మనమే టైపు ఒక గేలం ఒకటి తయారు చేసుకుని గట్టును కూర్చుని దానికి ఏదన్నా ఎర్రపెట్టి టింగి మనం ఒకటి లాగి ఇంటికి పట్టుకెళ్ళి వండేసుకునే రకాలం మనం. లోపలేమున్నదో మనకేం తెలుస్తుంది? లేకపోతే ఒక వల విసిరి ఆ పై పైన దొరికే వాటిని పట్టుకుని వెళ్ళిపోతాం మనం. లోపల సముద్రములో నీటిలో మరొక ప్రపంచం ఉన్నది. రంగురంగుల చేపలు, చిత్ర విచిత్రమైన ఆకారాలు, మనిషి ముఖాన్ని పోలి ఉన్నటువంటి చేపలు, చూడటానికి ఏదో ఒక ఒక చిన్న ముళ్ళ పదలా ఉంటుంది. అది కూడా చేపే, అది కూడా జీవే, అది కూడా కదులుతుంది. ఆ ఛానల్స్ లోకి వెళ్ళి మనం చూసినప్పుడు డిస్కవరీ కానీ ఈ జంతువులకు సంబంధించిన వాటిని చూపించే ఛానల్స్ వాటి అన్నింటినీ చూసినప్పుడు దేవుని జ్ఞానమునకు మత్తి చెదిరిపోతుంది. కాబట్టి ప్రకృతిని చూడాలి. ఏమంటున్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి? ఆయన అదృశ్య లక్షణములు, కిందకి లోపలికి వెళితే నీకు విషయాలన్నీ తెలుస్తాయి. నీకు కనబడనంత మాత్రము చేత లేదనుకోవడం పొరపాటు. కనబడని లోపలి ప్రపంచం ఉన్నది, నీకు వెళితే అర్థమవుతుంది. అదృశ్యమైనంత మాత్రము చేత నువ్వు లేదనుకుని పొరపాటు పడకూడదు అంటున్నాడు. అందుకే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది అంటున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించాలి. ఆలోచించు, ఆలోచించు, నీకు బుర్ర లేదురా? నీకు వివేకము లేదా? నువ్వు వివేక శూన్యమైన మృగమువా? కాదే, మానవుడివి సాక్షాత్తు. అక్కడ ఏమన్నాడు 8 అధ్యాయంలో ఏమంటున్నాడండి? నీ చేతి పని అయిన ఆకాశమును, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా, నేను చూడగా, వాటన్నిటినీ ఆలోచిస్తే నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు అసలు నేను ఎంతటి వాడిని, నీవు నరపుత్రుని దర్శించుటకు అసలు వాడు ఎంతటోడు,
మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి, నువ్వు మనుషుల దగ్గరకు రావడానికి, అసలు మనిషి ఎంతటి వాడు, నేనెంతటి వాడిని మహాప్రభు అంటున్నాడు దావీదు. దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసావు. ఏ దేవుని తర్వాత స్థానంలో ఉన్న, దేవుని నుండి మూడో స్థానంలో ఉన్నవాడే మనిషి అండి. దేవుని నుండి మూడవ స్థానంలో ఉన్నవాడు మనిషి. భూమి మీద ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాను నేను. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో నీవు వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పనుల అన్నిటి మీద మనిషికి అధికారం ఇస్తే ఆ మనిషి ఈ రోజున అధికారాన్ని ఉపయోగించుకుని బ్రతుకుతూ అధికారం ఇచ్చిన వాడిని లేడంటున్నాడు. ఎబ్రయీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనిషి ఏ స్థానంలో ఉన్నాడో చెప్తున్నాడు చూడండి. హెబ్రయీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వచనం, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు, అసలు వాడు ఎంత చూడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వాణిని కొంచెము తక్కువ అంతే. జంతువు కాదు మనిషి ఆలోచించకపోవడానికి, పశువు కాదు మనిషి దేవుడిని గుర్తించకపోవడానికి, దేవుణ్ణి అంగీకరించకపోవడానికి, మనిషి అండి దేవదూతల కంటే కొంచెము తక్కువ. దేవుని కన్నా దేవదూతలు తక్కువ, దేవదూతల కన్నా భూమి మీద బ్రతుకుతున్న మనిషి కొంచెం తక్కువడంతే, కొంచెం. మూడో స్థానం అది ఆత్మగా మారిపోతే ఒక్కసారిగా దేవదూతలను తీసి పక్కన పెడతాడు, సాక్షాత్తు దేవుని కుమారుడైపోతాడంతే ఒకేసారి. అంత గొప్ప స్థితిలో ఉన్నావే, నీకు వివేకం లేదా, నీకు బుర్ర పని చేయట్లేదా, నీకు ఆలోచన లేదా అంటున్నాడు దేవుడు. వీటన్నిటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా 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 ఆనందంగా, చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వచనం చూడండి. చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనించండి. ఆయనను మృగాలను విచారించరాదురా, మృగములను విచారించరాదురా. ఒకసారి నీకు దేవుడు అంటే ఏమిటి అర్థం కావట్లేదు, దేవుడు ఉన్నాడో లేడో అని తెలుసుకోలేకపోతున్నావు. మృగములను విచారించరాదు. మృగం అంటే, మృగాలు అంటే ఏమిటండి, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, వన్యప్రాణులు అన్నమాట. అనగా ఎదుటి జీవిని చంపుకుని తిని తమ ఆకలిని తీర్చుకొనగలిగే భయంకరమైన క్రూర మృగాలు. అయినను మృగములను విచారించు, అవే నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను చూడరాదు ఒకసారి, అవే నీకు తెలియజేస్తాయి. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలు కూడా నీకు దానిని వివరించును, నీకు దానిని వివరించును. వీటన్నిటిని యోచించుకుని ఎడల యెహోవా హస్తము, చూసారండి, వెనక చేతి పని లేదా, అదే చెప్తున్నాను పాట విందాక నుంచి, చేతి పని లేదా, ఎవరి చేతి కష్టము లేదా, యెహోవా హస్తము వీటిని కలుగ చేసానని రోజు మింగుతున్న కోడిని చూసి తెలుసుకోరాదా దేవుడు చేశాడని. పెద్ద పరిగిలా కొరమేనా, పీతల ఏం కావాలి, ఏ కూర అంటే ఇష్టం అండి, నాకు పచ్చిరైలు గోంగూర అంటే ఇష్టం అండి, ఇంకా నాకు చందువా చేపలంటే ఇష్టం అండి, అబ్బా నాకు సొర చేపలంటే ఇష్టం అండి, మటన్ అండి, మటన్ ములక్కడ ఇంటి దగ్గర ఏమైనా మటను బంగాళదుంప అండి, టేస్ట్లు మళ్ళీ మనకి తినడానికి పనికి వస్తాం తప్పించి పీకిదాకా, కుంభాలు కుంభాలు మింగటానికి పనికి వస్తాం తప్పించి, ఏమంటే తినటం వెళ్ళటం, తినటం వెళ్ళటం, తినటం వెళ్ళటం, మన బతుకంతా ఇదే కదండి, పుట్టినప్పటి నుంచి తింటాం వెళ్తాం. ఎప్పుడన్నా తిండి గురించి కాక మరొక కోణంలో ఏ ఆహార పదార్థాన్నైనా మనం ఆలోచించామా, ఏ ఆహార పదార్థాన్నైనా. యెహోవా హస్తము వీటిని చేసేనని తెలుసుకొనలేని మూర్ఖుడెవడు అంటున్నాడు. మూర్ఖుడెవడు. పక్షులు దేవుని దయ కొరకు ఎదురు చూస్తున్నవి, జంతువులు దేవుడు పెట్టే ఆహారం కొరకు, దయ కొరకు ఎదురు చూస్తున్నవి. దేవుడున్నవని అవి నమ్ముతూ ప్రేమిస్తూ దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం లోబడుతూ మానవులకు లోబడుతూ ఎక్కడో దేవుడు వాటికి నియమించిన చోటులో ఎడారులలో లేకపోతే అరణ్యాలలో అడవులలో బ్రతుకుతూ తమను పెంచి పోషించి పాలించే వాళ్ళు ఎవరూ లేకపోయినా తాము ఒంటరిలో అని ఏనాడు భావించక దేవుని దయ కొరకు అవి ప్రేమతో ఎదురు చూస్తున్నవి. మనది సంఘ జీవనం, సాటి మనిషితో సహజీవనం. ఇంతటి మహాభాగ్యాన్ని దేవుడు మానవులకిచ్చాడు. వాటిని వేటిని పట్టించుకోక మనిషి ఇష్టానుసారంగా జీవిస్తూ
దేవుడు ఎక్కడున్నాడని అడుగుతున్నాడంటే ఇంకా అసలు దేవుడు చాచి కొట్టేద్దండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే లాగొక్కటిచ్చాడు. దాని పేరేం పేరు తెలుసా? కరోనా. దాని పేరే కరోనా. ఇప్పుడు కనపడుతున్నాడా దేవుడు? ఇప్పుడు కనపడుతున్నాడండి దేవుడు. బాగా కరెక్టేనండి, నిజమే. దేవుడికి కోపం వచ్చింది, నా బ్రతుకు బాగాలేదనే దేవుడికి కోపం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మనం కళ్ళు కొంచెం నెమ్మదిగా, అంటే గతంలో పైనుండే కనపడే కాదు, నెమ్మదిగా దిగుతున్నాయి కిందకి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు లేడు అనే ఆలోచనలకు వెళ్ళకండి. దేవుడు లేడు అని మాట్లాడుతున్న వాడితో ఎవడితోనూ ఏకీభవించకండి. తగిన సమాధానం చెప్పండి. నీకు అసలు ఏ విషయంలో దేవుడు లేడనిపిస్తోంది? నువ్వు దేవుడు లేడని దేన్నో గురించి ఆలోచించుకుంటున్నావే, మాట్లాడుకుంటున్నావేమో. నువ్వు ధరించుకున్న నీ శరీరమే దేవుడున్నాడు అని నిరూపిస్తోంది. అదే మన పాఠం. దేవుని నిరూపించేది, నిరూపించవలసినది నరుడే. దేవుణ్ణి నిరూపించవలసినది నరుడే. దేవుని పిల్లారా, ఈ మానవ దేహాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది చాలా విచిత్రమైనది, చాలా అద్భుతమైనది, అబ్బురపరిచేది. కరోనా ఆనుపానులు అనేవి తెలియట్లేదండి ఈరోజు వరకు కూడా శాస్త్రవేత్తలకు. మానవ దేహంలోకి వెళ్ళి ఆకస్మికంగా కబళిస్తున్నటువంటి ఈ కరోనాను ఎదుర్కోవడం మనిషిలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి వలన అవుతుంది తప్పనిసరిగా. దానిని ఎదిరించి మట్టు పెట్టగలిగే శక్తి సామర్థ్యాలను దేవుడు దేహంలో ఉంచాడు. దాని పేరే రోగ నిరోధక వ్యవస్థ. మన శరీరంలోకి ఏదైనా ప్రవేశించిందనుకోండి, శరీరము ఇండికేట్ చేస్తూ ఉంటుంది లోపలికి వచ్చాడు ఎవడో, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది అనగా ఒక క్రిమి లోపలికి ప్రవేశించి అల్లుకోవడం మొదలు పెడుతూ ఉంటుంది. అల్లుకోవడం, గొంతు దగ్గర నొప్పి వస్తుంటుంది, అంటే లోపలికి ఎవడో వచ్చాడు. అది తక్కువ స్థాయిలో ఉన్నంతసేపు ఈ వ్యాధి నిరోధక శక్తి కూడా నెమ్మదిగానే దాని మీద పనిచేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆకస్మికంగా ఆ క్రిముల సంఖ్య, వైరస్ సంఖ్య పెరిగిపోయిందో ఒక్కసారిగా, అంతే. ఎదిరించడానికి వ్యాధి నిరోధక శక్తి కూడా ఒక్కసారిగా చైతన్యం అవుతుందంటండి మానవ దేహంలో. సెమినార్ పెడితే కనుక దీని గురించి సపరేట్గా ఒక మెసేజ్ చెప్పాలనుకున్నాను, వ్యాధి నిరోధక శక్తి గురించి. ఒక్కసారిగా తిరగబడుతుంది అన్నమాట, మీకు అర్థమై ఉంటుంది. రాత్రి పడుకున్నారండి అందరూ, ఎవరు సైనికులు, పడుకునేటప్పటికి మంచి నిద్రలో ఉన్నారు అందరూ. ఎక్కడో తుపాకీ పేరిన శబ్దం ధమ్మని వినపడింది, అంత చెమ్మ చీకటి. అప్పుడు వెళ్ళేం చేస్తారు, వెంటనే గన్స్ తీసుకెళ్ళిపోయి ఎటు నుంచి వచ్చిందో సౌండ్ దడ 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 కాల్ చేస్తారు అంతే. ఇంతకీ అవతల ఉన్నది ఎవరు? అవతల ఉన్నది మనోళ్లే. ఇప్పుడు ఎవరిని కాల్ చేశారు? మనోళ్లే కాల్ చేశారు. వీళ్ళు చీకట్లో ఏం చేస్తారు? ఆ కంగారులోను ఓవర్గా రియాక్ట్ అయిపోయారు. వ్యాధి నిరోధక శక్తి ఏం జరుగుతుందంటేనండి, కరోనా వచ్చినప్పుడు అంతవరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి కరోనా ఒక్కసారిగా దాడి చేసేటప్పటికి ఆ దాడిని ఎదుర్కోవడానికి వ్యాధి నిరోధక శక్తి కూడా తీవ్రంగా స్పందిస్తుందట, ఓవర్గా రెస్పాండ్ అవుతుంది. అలా తీవ్రంగా స్పందించేటప్పటికి ఒంట్లో ఉన్న అవయవాలన్నీ దెబ్బతినేస్తాయి. కిడ్నీస్ ఫెయిల్, హార్ట్ అటాక్స్, రక్తం గడ్డగడ్డేసేయటం, ఇలా ఇతరత్ర చాలా సమస్యలు వచ్చేటప్పటికి వాటితో చచ్చిపోతున్నాడు ఇంతకీ మనిషి. అర్థమైందా అండి? కరోనా చంపట్లేదు, కరోనా వలన వ్యాధి నిరోధక శక్తి తీవ్రంగా స్పందించి మిగిలిన అవయవాలన్నీ పాడైపోవడానికి కారణమవుతూ ఉందట తెల్లరక్త కరణాలు. ఇది అసలు విషయం. అంత అద్భుతమైనటువంటి మానవ దేహం ఎందుకో ఈ విషయంలో అంచనా వేయలేకపోతుంది. ఎందుకు అంచనా వేయలేకపోతుంది? అంచనాలు తగ్గించు అని ఎక్కడ నుండో ఆ శరీరానికి ఉత్తర్వులు వచ్చాయి. అదే దేవుడి దగ్గర నుండి. దేవుని పిల్లలారా, మనిషి అనగానే మానవ దేహము మొదట దాని లోపల దేహాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ. ఈ మానవ శరీరము అతి విచిత్రము, అతి అద్భుతము, ఇది వర్ణనాతీతము. మనిషి దీనిని వర్ణించలేడు. మరి ఈ దేహముతో దేవుడు ఉన్నాడని ఎలా నిరూపించగలము? యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వచనం, మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించేసి ఒక ముద్ర కొట్టాడట అండి.
ఒక సీల్ వేశాడు దేవుడు. ఆ ముద్రే మనిషి చేతిలో ఉన్నటువంటి ముద్ర. మనిషి దేహంలో చాలా చోట్ల దేవుడు వేసినటువంటి ముద్ర. మన చేతిలో ఉన్నటువంటి ఈ ముద్రలు వేలిముద్రలు సృష్టికర్త ఉన్నాడు అని నిరూపిస్తున్నవి, దేవుడు ఉన్నాడు అని నిరూపిస్తుంది. ఎలా నిరూపిస్తుందండి? వేలిముద్రలు చూసుకున్నారు ఎప్పుడైనా? మనం చూసుకోమండి, మనకంత పట్టదు. గోల్డ్ బాగున్నాయా లేదా, దీనికి ఏ గోల్డ్ రింగ్ వేయాలి? ఏమండి, బాగా డబ్బున్న వాళ్ళు, కువైట్ వాళ్ళు అయితే సెలూన్లకు వెళ్ళి గోల్డ్ అప్పు చెప్తే వీళ్ళు పడుకుంటారు. వాళ్ళు శుభ్రం చేసిన తర్వాత వీళ్ళని లేపుతారు, బాబు లేగమ్మ నీ గోల్డ్ని తీసుకు, దరిద్రం కూడా వెళ్ళు అని శుభ్రంగా చూసుకుని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మనం ఎలా చూస్తాం, ఇటు తిప్పి చూడడం. ఇప్పుడు ఈ వేళ్ల మీద ఈ చేతిలో ముద్రలున్నవి. ఈ ముద్రలు ప్రపంచంలో ఒక మనిషి వేలి ముద్రతో మరొక మనిషి వేలి ముద్రలు ఎప్పుడు ఒకటిగా ఉండవు. ఒక వేలి ముద్రతో మరొక వేలి ముద్ర ఒకేలా ఉండదు, సమానంగా ఉండదు. దీని ముద్ర వేరుగా ఉంటే ఈ వేలి ముద్ర వేరుగా ఉంటుంది, ఈ వేలి ముద్ర వేరుగా ఉంటుంది, చూపుడు వేలి ముద్ర వేరుగా ఉంటుంది, బొటని వేలి ముద్ర వేరుగా ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది మనుషులు ఉంటే అన్ని కోట్ల మంది వేలి ముద్రలు వేరు వేరుగా ఉంటాయి. అది నేను అందరి చెయ్యి ఒకేలా ఉందిగా. చేతులు చూసుకోండి, సరిగ్గా మూడు, ఒకటి రెండు మూడు కణుపులు కదండి అంటారు, మూడు కణుపులు ఉన్నాయి ఇక్కడ అందరికీ. చేతిలో మడతలు పడే చోట అందరికీ కూడా గీతలు ఉన్నవి, అందరికీ ఒకేలా ఉన్నాయి. అందరి చేతి మీద వేలుముద్రలున్నాయి, అందరి వేళ్లకు ముద్రలున్నాయి. కానినట్టండి, దేవుని సృష్టి ప్రతి వ్యక్తి విషయంలోనూ ఎంత భిన్నంగా ఉన్నది. మనిషికి వ్యత్యాసాన్ని దేవుడు కనబరుస్తున్నాడు. అంటే అసలు ఆయన సృష్టి వెనుక ఉన్నటువంటి ఆలోచన ప్రతి మనిషి గ్రహించాలి అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడట, ప్రతి మనిషి ముద్రను వేరు 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 వేరుగా చేసుకుంటూ వెళ్ళాడు. ఎలా చూడండి, ఇవన్నీ వేలిముద్రలు. మీరు ఒక వేలిముద్రను మరొక వేలిముద్రను పక్క పక్కన పెట్టి చూడండి. మీ కడుపును పుట్టిన పిల్లలైనా సరే, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులైనా సరే, ఎవరి వేలిముద్రనైనా సరే మీరు గమనించండి. మీ బిడ్డ వేలిముద్ర మీ గర్భం నుంచి పుట్టినంచి మాత్రం చేత ఒకే విధంగా ఉండదు. ఎంత విడ్డూరం చూడండి, ఎంత వింత చూడండి అసలు. అందుకే వేలిముద్ర వేస్తారు. వేలిముద్ర మరొకటి వేసేయచ్చు కదా. ఇప్పుడు ఆఫీసుల్లో నుండి అటెండెన్స్ తీసుకోవడానికి ఏం చేస్తారంటే, ఇదివరకు సంతకాలు పెట్టి కార్డు సంతకం పెట్టి అందులో వేసేవారు. ఇప్పుడు వారం రోజులకు ఒకేసారి సంతకం పెట్టేసాడు అనుకోండి, ఇంకేంటి అంతే కదా. తర్వాత కాలంలో ఏం చేశారు, పంచ్ చేయడం మొదలు పెట్టారు. పంచ్, ఒక పంచ్ మెషిన్ ఉండేది. అతడు వెళ్ళిన వెంటనే తన కార్డు తీసుకుని అందులో పంచ్ అలా పెట్టాలి. ఆ రోజు ఆ సమయానికి వాడు హాజరైనట్లు లెక్క, దాని మీద డేట్ టు టైం అన్ని పెడతాయి. ఇప్పుడు వీడు వేరే వాడు చితికిచ్చేసి, వాడు నువ్వు త్వరగా వెళతావు కదా, నా పంచ్ కొట్టేసి అంటే అయిపోయినట్టు, వాడు వచ్చేసినట్టే. ఏం చేయాలి అర్థం కాక మనిషి ఆలోచించి ఏం చేశాడంటే, ఫింగర్ ప్రింట్ని పెట్టడం మొదలు పెట్టాడు. ఫింగర్ ప్రింట్, వేలిముద్ర. ఒక్కొక్కరు వేలిముద్రలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతిరోజు వీడు వెళ్ళి సరిగ్గా వేలు అక్కడ పెట్టాలి. ఫింగర్లైస్ పంపేశారంటుంటారు చూసారా, మన వాళ్ళు ఎక్కువ ఫింగర్లు వేసారంటే ఇంకైతే వెనక రావడం కష్టమే. ఫింగర్లు, ఏ ఫింగర్ ప్రింట్స్ వేసి తీసేయచ్చు కదా, లేకపోతే మరొకరు దాని మీద వేసేయచ్చు కదా, కుదరదు అలాగా. ఒక్కసారి ఒక వేలిముద్ర ఒకరిది పడింది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరి దానితో అది మ్యాచ్ కాదు. ప్రతి మనిషికి వేలిముద్రలు వేరు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు సెల్ ఫోన్, మీ అందరికీ తెలుసు గతంలో సెల్ ఫోను ఇలా క్లిక్ చేస్తే లాక్ అయిపోయేది, మళ్ళీ ఇలా నొక్కితే ఓపెన్ అయిపోయేది, అంతే కదండి. తర్వాత కాలంలో ఇప్పుడు ఏమొచ్చేసింది, ఫింగర్ ప్రింట్ పెట్టాడు దానికి. అంటే ఎవడో నీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చెయ్యలేడు, నువ్వు తప్ప, ఈ ప్రపంచంలో నువ్వు తప్ప. అదేమిటి, నాకున్న ఫింగర్ ప్రింట్స్ మరొకరికి ఉండవా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. జేబులోంచి డబ్బులు తీసేసి మా ఆవిడ కూడా తెలియదా?
ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు. కలిసి కాపురం చేసే భార్యకు తెలియదా, భర్తకు తెలియదా? అసలు నీ కడుపును పుట్టిన పిల్లలకే నీకున్న ఫింగర్ ప్రింట్స్ ఉండవు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఫింగర్ ప్రింట్ మీద తమ ప్రింట్ వేసి ఓపెన్ చేయలేరు. మరి చూడటానికి ఏమి తేడా కనపట్లేదు కదండి మనకు, అసలు మామూలుగానే ఉన్నాయి. అందరి చేతులు, అందరి చేతులు ఒకే విధంగా ఉన్నాయి, అందరికీ ముద్రలు ఉన్నాయి, కానీ ఒకరి ముద్రతో మరొకరి ముద్ర సరిపోదు. చూడండి, మూడు రకాలైనటువంటి ఫింగర్ ప్రింట్స్ మన వేళ్ల మీద ఉంటాయట, ఓకేనండి. ఒకటి లూప్స్, అనగా శంఖాకారం, శంఖం అంటారు చూసారండి, శంఖపు గుర్తుల్లో ఉండొచ్చు. రెండవది కర్వ్స్, అనగా వంకరలు తిరిగి ఉండటం, కర్వ్స్ అన్నాడు, అప్ అండ్ డౌన్ వేవ్స్ లా ఉండటం. మూడవది స్వైరల్స్ అంటున్నాడు, స్వైరల్స్, స్వైరల్స్ అనగా సుడిగుండాలు, సుడిగుండాల వలె చుట్టలు చుట్టుకుని, చుట్టలు చుట్టుకుని ఉండటం. ఇంచుమించు అందరిలోనూ ఇలాగే ఉంటాయి, కానీ ఒకరి వలె మరొకరివి మాత్రం ఉండవు. ఎంత విచిత్రం అండి అసలు ఇది. ఇలా దేవుడు ఏ పని చేసినా విచిత్రమే, ఏ పని చేసినా ఒక వేలు నుంచి మరొక వేలుకి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలిక ఉండదు. అందుకే దీనిని తెలియపరచడానికి దేవుడు ఏం చేశాడట, మనుషులందరూ ఆయన సృష్టి కార్యక్రమంలోని వైవిధ్యము, ఆయన జ్ఞానము, ఆయన ఉపయోగించినటువంటి మేధస్సు, ఆయన ఆలోచన తీరు, ప్రతి మనిషిని ప్రత్యేకించి చూసుకుంటున్నట్టు, ప్రత్యేకంగా చూసుకుంటున్నట్టు, ప్రతి మనిషి రికార్డు తన దగ్గర ఉన్నట్టు దేవుడు ఏం చేశాడట, ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు అంటున్నాడు. ముద్ర వేసేశాడట ఏమండి. ఇప్పుడు ఒక మనిషిని ఫైండ్ అవుట్ చేయాలి, ట్రేస్ అవుట్ చేయాలి అంటే వాడి ఫింగర్ ప్రింట్ చేస్తే వాడి చరిత్ర అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు కువైట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఫింగర్ ప్రింట్స్ ఎవరి దగ్గర ఉంటాయి, ప్రభుత్వం దగ్గర, గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. వెరీ గుడ్. ఉన్న ఫింగర్ ప్రింట్లను బట్టి కువైట్లో ఎంతమంది ఉన్నారో చెప్పేయచ్చు. ఎందుకు, తప్పనిసరిగా ప్రతి మనిషికి వేరువేరుగా ఉన్నవి కాబట్టి. అలాగే ఈ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా ఎంతమంది ఉన్నారో లెక్క కట్టడం కొరకో, మరి దేని కొరకో, దేవుడు ప్రతి ఒక్కరికి వేరు వేరుగా పెట్టి ఆ డాక్యుమెంటేషన్ అంతా తన దగ్గర ఉంచుకున్నాడన్నమాట. అంటే నాకు కూడా సెపరేట్గా చేశాడా, ఇది మీకు స్పెషల్గా చేశాం మీరు తినండి అన్నా. ఏ నాకు స్పెషలా? అవును. ఎవరు చేశారు? నేనే చేతులతో ఆప్యాయంగా వండి పట్టుకొచ్చాను, ఇది నా కోసం. దేవుడు అందరితో సమానంగా కాకుండా నాకు కూడా ప్రత్యేకంగా వెలిముద్రలు ఉంచాడండి. ఎస్ ఉంచాడు. అంటే నన్ను కూడా ఇంత ప్రత్యేకంగా దేవుడు చూస్తున్నాడా? ఎస్ చూస్తున్నాడు. నన్నే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు శ్రద్ధను కనబరుస్తున్నాడు, ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధను కనపరుస్తున్నాడు. ఇంతమంది మీకు ఉన్నావా అండి? ఇంచుమించు ఒక 30-40 మంది వరకు మగాళ్ళు ఉన్నట్టున్నారు. అందరు మగాళ్ళే. అందరికీ అవే రెండు కళ్ళు, ఒక ముక్కు, రెండు పెదవులు, రెండు చెవులు, ముఖము, జుట్టు, అందరివి నల్ల వెంట్రుకలే, అందరిది అదే చర్మము. ఒకరిలా ఒకరు లేరు చూడండి. అంటే నువ్వు స్పెషల్ దేవుడికి, ఎస్ స్పెషల్. మరొకడు స్పెషల్. ఎవరికి వాళ్ళే స్పెషల్ దేవుడికి. ఎంతమంది ఉన్నా సరే తన బిడ్డలను ఆయన అలా చూస్తే గుర్తుపడతాడు. మనం గుర్తుపడ 10 మంది పిల్లలుంటే మనం గుర్తుపెట్టమండి. స్కూల్ విడిచిపెట్టగానే ఒకే యూనిఫామ్ వేసుకున్న పిల్లలు బిలబిలబిలబిలబిలమంటూ బయటకు వస్తారు ఒకసారిగా గేట్లోంచి. అంతమందిలో మన పిల్లలు ఎవరో మనకు తెలిసిపోరా? సేమ్ డ్రెస్, అదే యూనిఫామ్, వెంటనే పట్టుకున్నాడుగా వస్తున్నాడు అని. ఎన్ని లక్షల మందిలో ఉన్నా సరే మన బిడ్డలు మనకు తెలిసిపోతారు. ఎందుకంటే మన బిడ్డలు మనకు స్పెషల్, ప్రత్యేకము. కవల పిల్లలు కూడా ప్రత్యేకము మనకు. అలాగే మనలో ప్రతి ఒక్కరము దేవునికి ప్రత్యేకమే. నా కుమారుడి వేలిముద్ర ఇది, మరొక కుమారుని వేలిముద్ర ఇది, నా కుమార్తె వేలిముద్రలు ఇవి, నాకు ప్రత్యేకము. నేను నా కుమార్తె వేలిముద్రలు ఇలా ఉండాలి అని ఏర్చి కూర్చి తయారు చేసుకున్నాను. వీడితో సాటి కావు, వీడితో పోలిక కావు, నా కుమార్తె నాకు ప్రత్యేకము, నా కుమారుడు నాకు ప్రత్యేకము అని దేవుడు మర్చిపోతున్నాడు.
1823లో చెకోస్లోవేకియాలోని జాన్ ఎవాంజలిస్ట్ పర్కిన్ అనే అతను మొట్టమొదటిసారిగా ఈ వేలి ముద్రలు ఒకరి నుండి ఒకరికి వేరు వేరుగా ఉన్నవి అనే సంగతి కనిపెట్టేటండి. ఎప్పుడు కనిపెట్టేట అయ్యగారు ఇంతకని 1823లో. ఇవి పుట్టుకతోనే వచ్చేస్తాయటండి వేలు ముద్రలు, చనిపోయేంత వరకు మాత్రం పోవెట్టు పరిస్థితిలో. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఒక స్కామ్ ని పట్టుకున్నారు పోలీసులు, వెస్టో ఈస్టో గుర్తు రావట్లేదు. అదేమిటంటే ఫింగర్ ప్రింట్స్ వేయించుకుని వచ్చేస్తున్నారు కదండి, కువైట్ లోనో గల్ఫ్ లోనో ఏ కారణాల చేతనో ఫింగర్ ప్రింట్లు వేయించేసుకుని ఇళ్లకు వచ్చేస్తున్నారు, పంపించేస్తున్నారు పోలీసులు. అయితే మళ్ళీ వీళ్ళు వెనక్కి రావడానికి ఉండట్లేదు కదా, కాబట్టి శ్రీలంక వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించుకుని ఫింగర్ ప్రింట్స్ చెరిపేసుకుంటున్నారండి. కాల్ చేస్తున్నారట ఈ వేళ్లను, కాల్ చేస్తున్నారట, కాల్ చేసి మరలా ఒక ఇనుము లాంటి పదార్థంలో వేలును పెడుతున్నారండి. దానికి ఫింగర్ ప్రింట్స్ లాంటివి వేళ్ళు కొన్ని చేసి పెట్టడం, ఆ ముద్ర పడిపోవడం, కొంతకాలానికి అది మానిన తర్వాత వీళ్ళు మరలా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారట. దొరికేశారు. ఇంతకేమైందంటే దొరికిపోయారు. కారణం ఏమిటి? ఫింగర్ ప్రింట్లు పడట్లేదండి. అసలు ఫింగర్ ప్రింటే పడటం లేదు. కారణం ఏమిటండి? దేవుడు చేసినటువంటి చక్కటి ఈ ముద్రలను వీళ్ళు ఏం చేసుకున్నారు? చెరిపేసుకున్నారు, కాల్చేసుకున్నారు ఎక్కడికక్కడ. ఏ కుదరదా? అలాగా కుదరదు. దేవుడేసింది నువ్వు వెళ్ళ చెరిపేస్తావు అయినా. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఎంత ప్రత్యేకంగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒక మాట మనం కొన్ని వేల సార్లు చదివి ఉంటాం ఇప్పటికీ, కీర్తన గ్రంథము 139:16 నేను పిండమునై ఉండగా వేలి ముద్రలతో సహా చూసుకుంటున్నాడు అండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నీ కన్నులు నన్ను చూచెను, నీ కన్నులు నన్ను చూచెను. దేవుడు చూసుకుంటున్నాడు, మనలను పెంచుతున్నాడు, పెంచి పోషిస్తున్నాడు, ఈ లోకంలోనికి ప్రవేశపెడుతున్నాడు. దేవుని పిల్లలారా, ఏమండి వేలి ముద్రలు నిరూపించట్లేదా? ప్రపంచంలో పోలీసులు అనేక ఇన్వెస్టిగేషన్స్ చేసి నేరస్తులను పట్టుకుంటూ ఉంటారు కదా. దేన్ని బట్టి పట్టుకుంటున్నారు వీళ్ళు? ఫింగర్ ప్రింట్స్. నేరస్తులు వేలి ముద్రలను బట్టే పట్టేసుకుంటున్నారు. ఇలాగా కేవలం వేలి ముద్రలు మాత్రమే కాకుండా కాలి ముద్రలు, పాదపు ముద్రలు కూడా ఒకరిని పోలి మరొకరికి ఉండవట. అలాగే చెవి ముద్రలు కూడా, అనగా చెవి ఆకారం ఉంది చూసారండి, చెవి చూడటకు అందరూ ఒకేలా ఉంటుంది కదండి, కానీ ఒకరి చెవిన పోలిన మరొక చెవి ఉండదట ఎట్టి పరిస్థితుల్లోనూ. చెవులు కూడా అంతేకాకుండా కంటిలోని కనుగుడ్డు ఒకరి కనుగుడ్డుని పోలి మరొకరి కనుగుడ్డు ఉండదట. మనం ఎయిర్పోర్ట్లో అటు చూడంటాడు, చిన్న బాక్స్ ఉంటుంది, అక్కడ బాక్స్ వైపు చూస్తాం అలా విచిత్రంగా, అసలు ఏముంది ఇంట్లోని, ఎందుకు ఏముంటుంది దాంట్లో? కెమెరా. ఎందుకు? వాడు మన కంటిని స్కాన్ చేసి భద్రపరుచుకుంటాడు. మనలాంటి మనిషి మరొకడు రావచ్చు, కానీ మన కనుగుడ్డున పోలినటువంటి గుడ్డు ప్రపంచంలో మరొకడికి ఉండదు. ఎంత విడ్డూరం చూడండి, ఎంత విచిత్రం. అసలు ఎలా చేశాడండి? ఏమండి అసలు దేవుడు ఎలా ఇంత వైవిధ్యం ఎలా చూపించాడు? ఒక 100 ఇళ్ళు కడితే అందులో కనీసం 2-3 ఒకదాన్ని పోలి ఒకటి ఉంటాయి. మనం ఒక 10 మనుషులు బొమ్మలు వేశాము అంటే ఖచ్చితంగా కొన్ని బొమ్మలు ఒకదాన్ని పోలి ఒకటి వచ్చేస్తాయి. కానీ దేవుడు 1,000,000,000 అప్పటి నుండి ఇప్పటి వరకు చేసుకుంటూ పుట్టిస్తూ వెళుతున్నాడు అంటే తల్లి గర్భంలో ప్రతి అవయవము ఎంత వైవిధ్యముగా, ఈ కన్ను ఇతనిది, ఈ వేలుముద్ర ఇతనిది, ఈ కొడుకుది ఈ వేలుముద్ర, ఈ కూతురుది ఈ కనుగుడ్డు, ఈ కూతురు చెవి ఆకృతి ఇది, ఈమె ఈమెతో ప్రత్యేకం, ఆమె ఈమెతో కలవదు, ఇలాగా ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రత్యేకించి జాగ్రత్తలు చేసుకుంటూ కనబరుచుకుంటూనే వెళుతున్నాడన్నమాట. ఎంత జ్ఞాని, ఎంత మేధస్సు, ఎంత తెలివి దేవునిది. ఎంత విడ్డూరంగా ఉంది చూడండి. అలాగే పెదవులు, ఏ ఇద్దరి పెదవులు ఒకలా ఉండవు. పెదవి మీద ఉన్నటువంటి ముద్రలు, గీతలు ఉంటాయి చూసారు పెదవుల మీద కూడా గీతలు, ఏ ఇద్దరికి ఒకలా ఉండవు. అలాగే పళ్ళు, ప్రపంచంలో ఎంతమంది పళ్ళు ఉన్నాయా? ఏ ఒక్కరి పళ్ళు ఒకరిని పోలి మరొకరికి ఉండవట. నువ్వు ఎన్నిసార్లు రాలగొట్టినా సరే
ఒకరిని పోలిన పళ్ళు మరొకరికి ఉండవు. అలాగే నాలుక మీద, నాలుక ఆకృతి, నాలుక మీద ఉన్నటువంటి ముద్రలు మరొకరికి ఉండబట. అలా చూడండి, నాలుక మీద ఉన్నటువంటి ముద్రలు మరొకరికి ఉండవసలు. అలాగే ఒకరి గొంతు పోలి మరొకరి గొంతు ఎట్టి పరిస్థితుల్లోనూ సమాంతరంగా ఉండదు. ఎంత మిమిక్రీ చేసినా అచ్చు గుద్దినట్టుగా ఆయన్ని దింపేశాడు అనుకున్నా సరే స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ఒకరి గొంతు వరే మరొకరిది ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా చాలామంది ఫోన్ చేసి అనే వందలని అంటారు. ఎవరు చెప్తాం, పేరు గుర్తు రాలేదు, స్వరాన్ని బట్టి నాకు వెంటనే మనిషి పిక్చరైజ్ అవుదాం ఇతడు చెప్తాం అంటారు. ఆడవాళ్ళు ఏమిటి మగవాళ్ళు లైవ్లో కూర్చుంటారు కదండి, మీరందరూ ఎగ్జిట్ అయిపోతారు కదా, చాలా మంది వచ్చి నన్ను పలకరిస్తూ ఉంటారు. మనుషులు కనపడరు తెలుసా మీకు, వందనాలన్నీ అంటూ ఉంటారు. వందనాలు అనగానే శబ్దాన్ని బట్టి నేను వెంటనే సేమ్ అదే శబ్దం కోలుకుందనుకోండి కన్ఫ్యూజ్ అయిపోను నేను. మరి ఎందుకు గుర్తుపట్టగలుగుతున్నాను? వ్యత్యాసం ఉన్నది, స్పష్టమైన వ్యత్యాసం ఉంటుందన్నమాట. కాబట్టి గొంతుగా. అలాగే ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటేనండి, ఒకరిని పోలి మరొకరి నడక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదట. ఏంటి నడక కూడానా? ఎస్, నడక కూడా. ఒకరి వలె ఒకరు నడువరు. ఇందుకన్నమాట తల్లి గర్భం నుండి నేను పిండవునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని అంటున్నాడు అంటే ఇదన్నమాట అసలు విషయం. ఇంత వైవిధ్యం ఎవరికి వారే దేవునికి ప్రత్యేకం. నా కొడుకు నడక వేరు, నా కొడుకు మాట తీరు వేరు, నా కొడుకు స్వరం వేరు, నా కొడుకు చూపు వేరు, నా కొడుకు వెలుగుద్రలు వేరు, నా కుమార్తె నడక వేరు, నా కుమార్తె స్వరము వేరు, నా కుమార్తె కంటి చూపు వేరు, ఆమె కనుగుడ్డు వేరు. ఎవరికి వారే నాకు ప్రత్యేకం. 10 మంది బిడ్డలు ఉంటే 10 మంది మనకు ప్రత్యేకమే, అందులో ఏ ఒక్కడు తక్కువైన వాడు కాడు. అలాగే దేవునికి 780 కోట్ల మంది బిడ్డలుంటే ఆ 780 కోట్ల మంది ప్రత్యేకమే, ఏ ఒక్కరూ తక్కువైన వాళ్ళు కారు. ఈ వేలిముద్రలు, ఈ వ్యత్యాసము, ఈ ప్రత్యేకత ఎవరు చేశారు చెప్పండి? ఈ శాస్త్రవేత్త చేశాడా వేలిముద్రలను? లేదు. ఈ ఈ స్వరాన్ని, ఈ శబ్ద స్వర పేటికను, దానిలోని వ్యత్యాసాలను శాస్త్రవేత్త చేశాడా? కాదు. నడకలోని తేడాలను ఈ హేతువాదులు, నాస్తికులు, దేవుడు లేడని చెబుతున్న వాళ్ళు చూపించగలరా? లేదు. దేవుడిచ్చిన శరీరాలతో బ్రతుకుతూ దేవుని ద్వారా బిడ్డలను కంటూ ఒక పక్కనే దేవుడు లేడని మాట్లాడుతున్నారు అంటే వీళ్ళంత బుద్ధిహీనులు. అందుకే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, బయటికి వాగుతూ పేలుతూ ఉంటారు. కానీ దేవుని పిల్లారా, దేవుణ్ణి ఎరిగిన మనము, తెలుసుకుంటున్న మనము, అర్థం చేసుకుంటున్న మనము, దేవుడు లేడని ప్రగాల్భాలు పలుకుతున్న ఈ సమాజానికి కేవలం వాళ్ళ శరీరాలను చూపించే దేవుడు ఉన్నాడని నిరూపించవచ్చు, నిరూపించవచ్చు. కాబట్టి దేవుడి గురించి తెలుసుకోండి, తండ్రి గొప్పతనం గురించి ఆలోచించండి. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఎందుకు ఇంత వైవిధ్యమైనటువంటి శరీరాన్ని నాకు ఇచ్చాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 మీరు మీ సొత్తు గారు, నీ దేహము నీ ఓన్ ప్రాపర్టీ, నువ్వు కష్టపడి సంపాదించుకున్నదేమీ కాదు, నువ్వు నీ సొత్తు కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, రక్తమిచ్చి కొన్నాడు మనలను, గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవుడు కలిగించినటువంటి ఈ వైవిధ్యమైన మానవ దేహాలను ఆయన మహిమ కొరకు వినియోగించండి అంటున్నాడు. దేవుడు లేడు అనేవాడికి బుద్ధి చెప్పడానికి మీరు చూపించండి మానవ దేహాన్ని. నేను కనబరిచినటువంటి ఈ ప్రత్యేకతను దేవుడు చెబుతున్నాడు, హితవు పలుకుతున్నాడు మనకు. అదే మాట యేసుక్రీస్తు గారు నోట ఎలా వచ్చిందో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ప్రత్యేకమైన వేలుముద్రలు యేసుక్రీస్తు గారివి కూడా, ప్రత్యేకమైన నడక, ప్రత్యేకమైన స్వరము. నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీవు కలిగించినటువంటి ఈ అద్భుతమైన దేహముతో నీ చిత్తమును నెరవేర్చడానికి, అనగా నిన్ను మహిమపరచడానికి నేను వచ్చాను, ఇదిగో నేను వచ్చాను, ఇదిగో నేను వచ్చాను అంటున్నాడు. అదే దేహాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. దేవుడు ప్రత్యేకించి ఏర్చి కూర్చి ముద్దుగా తయారు చేసుకున్న అపురూప నిర్మాణము ఈ మానవ దేహము. చాలా ముద్దు వస్తున్నావు,
మన బిడ్డను చూసి మనకు ముద్దు వచ్చేస్తుంటుంది, భార్యను చూసి ముద్దు వచ్చేస్తుంటుంది, అమ్మాయిని చూస్తే ముద్దు వచ్చేస్తుంటుంది. దేవుడికి మనం ముద్దుస్తున్నామట. ఎంతో ముద్దుగా చేసుకున్నట్ట ఈ దేహాన్ని, ఎంతో ప్రేమగా చేసుకున్నాడు. ఆయన కొరకు దీన్ని వినియోగించాలి, ఆయన మహిమ నిమిత్తము వినియోగించాలి, ఆయన ఘనతను చాటి చెప్పడానికి ఈ శరీరాన్ని ఉపయోగించాలి. దేవుడు లేడు అనేవాడి నోరు ముయించటానికి మన దేహమే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా, నిదర్శనముగా మనం కనబరచగలగాలి. అంత ప్రత్యేకమైనది మానవ దేహం. ఇప్పుడు చెప్పండి, మరి ఈ దేహముతో దేవుడిని మహిమపరుస్తున్నామా? ఈ శరీరాలు దేవుని కొరకు ఏమైనా ఉపయోగపడుతున్నావా? ఈ చేతి ముద్రలు దేవుని గ్రంథమును పట్టి చదవటానికి, లేకపోతే దేవుని కొరకు కష్టించి పనిచేయడానికి ఏమైనా ఉపయోగపడుతున్నావా? ఈ కళ్ళు దేవుని పని నిమిత్తం ఏమైనా ఉపయోగపడుచున్నావా? ఈ పాదములు దేవుని కొరకు ఏమైనా అడుగులు వేస్తున్నావా? అంతరిక్షం చెబుతోందట. ఏమండి, ఇంకోటి ఏంటన్నాడు? ఆకాశమును వివరిస్తున్నాయట, మృగములు చెబుతున్నాయట, పక్షులు చెబుతున్నాయట. మనుషులమైన మనం మాత్రం అసలు దేవుడి మాటలు నేర్చుకోవడానికే రావం. మనకు ఒళ్ళంతా తిమ్మిరి, ఒళ్ళంతా బలుపు, మనకి ఒంటి నిండా కొవ్వు పేరుకుపోయింది, మనకు బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నాం. కొవ్వు తీసేస్తాడు, ఎంత నెత్తిని పెట్టుకుంటాడో చంకన పెట్టి చంకన ఇట్టుకుంటాడు. చంకన 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 కోపం వచ్చిందనుకోండి, చంకన పెట్టుకున్నాడు ఏం చేస్తాడు? నేలనేసి కొడతాడు. అంత రెండు కాళ్ళు తిరగేసి పట్టుకుని, ఒకసారి ఊహించండి ఎలా ఉంటుంది, చిన్నపిల్లలు రెండు కాళ్ళు ఇలా తిరగేసి పట్టుకుని లాగి గోడకేసి కొట్టావు అనుకోండి, అలా కొడతాడు. దేవుడికి కోపం వచ్చిందంటే ఓపిక పట్టినంత కాలం నెత్తి మీద ఎక్కించుకుంటాడు, ముద్దంటారు కదండి, చంక ఎక్కినంత కాలం ఎక్కించుకుంటాడు. మండిందనుకోండి ఇంకంతే సంగతులు. కరోనా కరోనా 60,000 పైన చనిపోయారు భారతదేశంలో, 1,60,000,000 మందికి పైగా వచ్చేసింది ప్రపంచంలో. ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 7,00,000 పైనే అనుకోండి ఇంతవరకు చచ్చిపోయారు కరోనా. చాలా ముద్దుగా చూసుకుంటాడు, మండనంత వరకేనండి దేవుడికి. ఒక్కసారి దేవుడు లెవెల్ దాటేశాడా, ఇంకా ఆయన ఆపటం ఎవడి తరము కాదు. ముద్దొచ్చినప్పుడే అంటారు సార్, ముద్దొచ్చినప్పుడే చంక, చంకను పెట్టుకున్నాడు, దాని అర్థం ఏంటి? మంచి ముద్దు మీద ఉన్నాడు మన మీద. చంకను ఎత్తుకున్నావు, గిల్లేవనుకో, నువ్వు గట్టిగా కండూడు వచ్చేసేలాగా ఏం చేస్తాడు? ఇంకా అంతే, రెండు కాళ్ళు తీసి గోడనేసి కొడతాడు. అందుకే ఈ దేహంతో మనం దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలి, ఆయనకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. ఈ దేహముతో దేవుని పని జరిగించగలగాలి, దేవుని కొరకు ఈ శరీరాన్ని కష్టపెట్టగలగాలి, దేవుని పనిలో శరీరాన్ని అలిసిపోచేయాలి. మన పని చేసి చేసి మనం అలసిపోయేలా ఏలడిపోతాం సాయంత్రరాజుడికి. దేవుని పనిలో ఎప్పుడైనా అలసట వచ్చిందా? ఎప్పుడైనా కష్టం అనిపించిందా? ఎప్పుడైనా చెమట పట్టిందా దేవుని పనులు? ఇప్పుడు ఏసీ లేవనుకోండి, ఇక్కడ ఒక్కడు ఉండడు. అలా కాదు, ఫ్యాన్లు పెడతాం కూర్చుని వినండి వాక్యం, ఇదే రకంగా కరగడం బాబా బాబా లేదండి, మేము కూర్చోలేమండి, మాకు బాగా చల్లగా చిల్డ్ ఉండాలి, మాకు తెలిసి ఉండాలి అంటారు. దేవుని కొరకు దేవుని పనిలో శ్రమ పడాలి, దాచుకోకూడదు ఒంటిని, దేవుని పనుల నిమిత్తం దాచుకోకూడదు, దేవుని పని కొరకు ఉపయోగించాలి ఈ దేహాన్ని. అందుకే దీన్ని తయారు చేశాడు ప్రత్యేకంగా. కాబట్టి దేవుని పిల్లరా, దేవుడు లేడని ఎవడన్నా వాగుతుంటే నిరూపించడానికి ఉపయోగపడేది మన మానవ దేహమే, దేవుడు తయారు చేసిన దేహమే. కాబట్టి దేవుని నిరూపించేది ఎవరు? నరుడే. ఇది పాఠం.